ನಜುಮೆ మెహర్ బాబా ఎంత కరుణమయుడంటే ఇప్పుడే మనకు ఒక వార్త వచ్చింది. ఒక అతను శరీరం విడిచిపెట్టాడు అనగానే శరీరం విడిచిపెట్టగానే వెంటనే ఆ కుటుంబానికి మెహర్ బాబా ఒక సందేశం ఇచ్చాడు శ్రీమతి కళావర్తి ద్వారా. దిగులు చెందాల్సిన అవసరం లేదు, మరణం అనేది. ఆ మరణం గురించి ఇప్పుడు కళావర్తి గారు చాలా అందంగా చెప్పడం జరిగింది. కనుక ఒక నిమిషం పాటు మనకు ఆ విషయం బాబా ద్వారా తెలిసింది కాబట్టి ఆ జీవాత్మ కోసం ఒక్క నిమిషం పాటు మనమందరం కాసేపు మౌనం పాటిద్దాం. ఒక నిమిషం పాటు అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇకపోతే కొంతకాలంగా ఒక సస్పెన్స్ లో పెట్టడం జరిగింది, ఎవరికి చెప్పకుండానే అందరినీ కాస్త ఊరిద్దాం, కాస్త దాని గురించి అయినా కాస్త బాబా గురించి ఆలోచిస్తారు, ఆ మెహర్స్థాన్ గురించి ఏం చెప్పబోతున్నాము, ఏం తెలుసుకోబోతున్నాము అనే విషయం మీద 2-3 నెలల నుంచి అందరిని ఊరించడం జరిగింది. సో సమయం ఆసన్నమైంది కాబట్టి బాబా ఇప్పటికీ మనందరికి ఆహ్వానించాడు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకుందాము. నిన్న నేను స్టేజ్ మీదకి చూడగానే నాకు అనిపించింది, ఓకే బాబా అని ఒక సహజంగా అడిగాను. అడిగినప్పుడు బాబా అక్కడికన్నా నాకు నీ పక్కన ఉండి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అది అడగచ్చు అడగకూడదు, లేకపోతే నన్ను శాంక్షన్ చేస్తావో లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తావో అనేది నాకు తెలియదు. ఎందుకో నీ పక్క నుండి చెప్పాలనుకుంటున్నాను నీ విషయం. సో గుర్తు చేసుకుందాం, సృష్టికి గుర్తు చేశావు కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. సో నీ చాయిస్, దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను, చెప్ప అడగాల్సి అడిగేస్తాను. సో నేను ఎక్కడున్నాను ఇప్పుడు, సో నా ప్రియతమాను, కనుక అదేంటో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనందరికీ ఒక సంవత్సరం పాటు ఈ యొక్క స్వర్ణోత్సవాల వేడుక జరిపించుకునే అవకాశాన్ని, అటువంటి మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మనందరి శాశ్వత ప్రీతముడైనటువంటి అవతార్ మెహర్ బాబాకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కొన్ని సంవత్సరాల క్రితం నేను మెహరాబాద్ లో ఉన్నప్పుడు కొంతమంది ప్రేమికులతో ఆంధ్ర ఈజ్ మై హెడ్ అనేటువంటి టాపిక్ మీద చర్చించుకుంటున్నాం. అప్పుడు నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అంతకంతగా దూరంగా ఉండేవాడిని. చాలా మందికి నేను తెలియదు కూడా, దూరంగా ఉండేది. అక్కడ జనాలు ఎక్కడ ఉంటారు, నేను దూరంగా ఉండేవాడిని, ఒంటరిగా కూర్చునేవాడిని. కానీ బాబా గురించి ఎవరిని మాట్లాడుతుందే మాత్రం చక్కగా వినేవాడిని, నాకు బాగా ఇష్టం ఉండేది. ఎక్కువ మాట్లాడేవాడిని కూడా కాదు, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి అది. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కథ చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయం అండి, మెహర్స్థాన్ గురించి మేము డిస్కస్ చేస్తుంటే అప్పుడు నా విషయం చెప్పినప్పుడు ఆ డైరీలో రాసుకున్నానండి. కానీ చాలా కాలం వరకు ఆ విషయాన్ని నేను మర్చిపోవడం జరిగింది. కానీ ఈ మధ్య నాకు మెహర్స్థాన్ నాకు ప్రీతముడు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఒకసారి నేను బుక్ రెఫర్ చేస్తూ ఉంటే ఆ డైరీ బయటపడిందండి. ఆ డైరీ బయటపడినప్పుడు ఏ విషయం అయితే నాకు అతను ఆ ప్రేమికుడు నాతో పంచుకున్నాడో ఆ విషయాలన్నీ కనిపించింది. ఆ విషయాలు కనిపించినప్పుడు నాకు ఈ కంటి ఎదురుకుండా ప్రధాన చోట నాకు హరిప్రసాద్ నువ్వు మాట్లాడాలని చెప్పి నాకు సినిమా గారు మిగతా ప్రేమికుడు చెప్పగానే నాకు మెహర్ బాబా నాకు ఇది నువ్వు అక్కడ పంచుకోవాలి అనేటువంటి ఆజ్ఞాపించడం జరిగిందండి. అదే విషయాన్ని నేను మీ అందరితో ఈరోజు పంచుకుంటాను. సో మనందరం తెలిసినంత వరకు మన గురించి అంటే ఆంధ్ర ప్రేమికుల గురించి మెహర్ బాబా
మరీ ఉన్నత స్థాయిలో లేదండి. ఎందుకంటే మరీ ఉన్నతంగా గురించి మనం ఎక్కువ ఇక్కడ మాట్లాడడం జరగలేదు. అలాగని చాలా అల్పంగా మాట్లాడడం కూడా జరగలేదు. అంటే మధ్యస్థంగానే మన గురించి మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అవతారుడి మాట కన్నప్పటికీ కూడా మనం మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక బిడ్డ మీద ఒక తల్లి ఏ విధంగా అయితే దిగులు చదువుతూ ఉంటుందో, ఏం దిగులు ఎలా ఉంటుంది దిగులు అంటే, నా బిడ్డ ఎప్పటికీ బాగుపడతాడు, నా బిడ్డ ఎప్పుడో దారిలో పడతాడు, నా బిడ్డ ఎప్పటికీ జీవితంలో స్థిరపడతాడు అనేటువంటి ఆలోచనలతో ఆవేదన చెందుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ తల్లి కన్నా ఎక్కువ స్థాయిలోనే మన ప్రీతమ్మ అవతార మెహర్ బాబా కూడా దిగులు చెందుతూనే ఉంటాడు. అతని దిగులు ఏ విధంగా ఉంటుందంటే, నా బిడ్డ అసత్యాన్ని విడిచి సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుంటాడు, అనిత్యాన్ని విడిచి నిత్యమైన దానికోసం ఎప్పుడు వెంపర్లాడుతాడు, అశాశ్వతమైన దాన్ని విడిచిపెట్టి ఎప్పుడు శాశ్వతమైనటువంటి దాన్ని పట్టుకొని నేను చూపినటువంటి ప్రేమ మార్గంలో ప్రయాణించి నా వాడి జీవిత లక్ష్యమైనటువంటి నాలో ఐక్యం అవుతాడు. ఇది మనందరి జీవితాల బ్రతుకుల పట్ల అవతారుడి యొక్క ఆవేదన. సో ఈ విధంగా మన బ్రతుకుల పట్ల ఎంతో అసంతృప్తితో దిగులుతో బాధతో ఉన్నటువంటి అవతారుడు మొట్టమొదటిసారిగా మెహర్స్థాన్ ద్వారా ఈ మాట అన్నారండి. ఒక సగర్వ పడే మాట, ఒక ఆంధ్రులుగా మనం సగర్వ పడేటువంటి మాట ఒకసారి అన్నారు. అదేంటో తెలుసుకోవాలంటే మనం 44 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. అది 1968వ సంవత్సరం. స్థలం మండలి హాలు, మెహరాబాద్. ఒకరోజు ఆస్ట్రేలియన్ కవి, ప్రేమికుడు, మండలి అయినటువంటి ఫ్రాన్సిస్ బ్రాబజోన్, మీకు అందరూ తెలిసి ఉంటుంది, అతను మెహర్ బాబా దగ్గరకు వచ్చి, బాబా నౌరంగలో ఉండేటువంటి మెహర్ధామ్ని, కోవూర్లో ఉండేటువంటి మెహర్స్థాన్ని, అందులో ఉండేటువంటి నిన్ను దర్శించుకోవాలనుకుంటే కోరిక కలిగింది బాబా అంటాడు. కలగానే బాబా వెంటనే వచ్చేసి, ఓ తప్పకుండా వెళ్ళరా, మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న మాటలు చెప్పి నా పనిని కూడా జరిపించుకుంటాను, కానీ నీ వస్తున్నట్లు అక్కడ ఎవరికి తెలియకుండా రహస్యంగా సందర్శించి దర్శించుకొని తిరిగి నా వద్దకు రా అని అనుమతించారు. మొదటిగా ఫ్రాన్సిస్ హమీర్పూర్ దగ్గరలో ఉండేటువంటి నౌరంగా, అదే మెహర్ధామ్, అక్కడికి వెళ్ళగానే అక్కడ చాలా రోజులు దాదాపు వచ్చేసి నిద్రాహారాలు కూడా మానేసి దాదాపు 4 రోజుల పాటు అలాగే మెహర్ బాబాను చూస్తూ, అది అటువంటి అలోకమైన తదేకగా చూస్తూనే అలోకమైన స్థితిలోనే 4 రోజులు గడిపేశాడు ఫ్రాన్సిస్ బ్రాక్జోన్. తర్వాత ఫ్రాన్సిస్ నవరంగా నుండి బయలుదేరి, అంటే ఇక్కడికి, ఎక్కడైతే మనం ఉన్నామో ఇదే ప్రదేశానికి అతను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి బాబా విగ్రహం ముందు నిలబడి బాబాను ప్రత్యేకంగా చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తున్నటువంటి ఫ్రాన్సిస్ బ్రాబజోన్ ఏడవడం మొదలు పెట్టాడు. ఆ ఏడుపు ఎలా ఉందంటే, ఒక బిడ్డ కంటి ముందు తన తల్లి బాధపడుతూ ఉంటే ఆ బిడ్డ ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తూ ఉన్నాడు. ఫ్రాన్సిస్ తన చేతులతో బాబాను తడిమి తడిమి పట్టుకుంటూ బాబాను ఓదార్చుకున్నాడు. బాబా నీకు ఏమైంది, ఎందుకు బాబా మీరు ఇలా ఉన్నారు అంటూ బాబాను ఉపశమనం కలిగించేలా చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి ఫ్రాన్సిస్ కి బాధ మాత్రం ఏ స్థాయిలో తగ్గలేదు. తర్వాత ఫ్రాన్సిస్ ఇదే మెహర్స్థాన్ లో ఒక్క క్షణం కూడా ఉండకుండా తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం కూడా ఉండకుండా మెహరాబాద్ చేరుకోగానే రాహూరి క్యాబిన్ ముందు పచారులు చేస్తున్నటువంటి మెహర్ బాబాను కలుసుకున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మొదలు పెట్టినటువంటి ఫ్రాన్సిస్ బ్రాంజోన్ యొక్క కన్నీటి ధార మెహర్ బాబా వద్దకు వెళ్లేంత వరకు కొనసాగుతూనే ఉంది. ఫ్రాన్సిస్ ని చూడగానే మెహర్ బాబా సంతోషంగా ఆలింగనం చేసుకున్నాడు. బాబా ఫ్రాన్సిస్ తో, ఫ్రాన్సిస్ అంతా నాకు తెలుసు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి,
నేను నా ప్రేమికుల అజ్ఞానం ద్వారా అనుభవిస్తున్నటువంటి అనంతమైన బాధను ఇప్పుడు నువ్వు పంచుకుంటున్నావు. అప్పుడు ఫ్రాన్సిస్, బాబా మీరెందుకు నవరంగ మెహర్దాం లో ఉన్నట్లు ఉత్సాహంగా హాయిగా ఆరోగ్యంగా కొవ్వూర్ మెహర్స్థాన్ లో లేరు? దానికి బాబా, అది సర్వసాధారణం ఫ్రాన్సిస్. ఒక దంపతులకి 5 మంది సంతానం ఉంటే వాళ్ళలో 4 పిల్లలు ఆ తల్లిదండ్రులు కోరుకున్న మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ తల్లిదండ్రులకి సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ దిగులు బాధ ఆ చివరి బిడ్డ మీదనే ఉంటుంది. ఆ 4 మంచి పిల్లల మాట వింటున్నారు సంతోషకన్నప్పటికీ కూడా ఆ చివరి బిడ్డ మాట వినడం లేదు అనే ఆలోచనే ఆ తల్లిదండ్రులన్నీ వెంబడించి దిగులు చెందేలా చేస్తుంది. ప్రస్తుతం నాది అదే స్థితి ఫ్రాన్సిస్. ఈ సృష్టి అంతా నా బిడ్డలే, కానీ అందులో నా మాట వినే బిడ్డలు హమీర్పూర్ ప్రేమికులు. అందుకే వాళ్ళను నా హృదయం అని ప్రకటించాను. అదేవిధంగా నా మాట వినని బిడ్డలు నా ఆంధ్ర ప్రేమికులు. అందుకే వాళ్ళని నా శిరస్సు అని ప్రకటించాను ఫ్రాన్సిస్. హమీర్పూర్లోని నా బిడ్డలు మనసు మాట వినకుండా నా మాటనే వింటూ నా మాటనే కంటూ నా మాటనే వింటూ నా మాటతోనే తరిస్తున్నారు, తరిస్తూనే ఉంటారు. ఈ విధంగా వారందరినీ తరింప చేస్తున్నాను. ఆ విధంగా మాట వినే బిడ్డ దగ్గర ఉంటే చేస్తున్న పని కూడా మర్చిపోయి అలసట లేకుండా హాయిగా ఉత్సాహంగా ఉండగలను. అక్కడి వాళ్ళ ప్రేమే నన్ను నిలబెట్టింది. ఇక్కడ ప్రేమికులు నేను ఏం చేయమన్నానో అదే చేస్తూ ఆ ధ్యాసలోనే ఉండిపోయి నేను ఏం చేయవద్దన్నానో అనే వాటికి కూడా వాళ్ళకి సమయం లేదు ఫ్రాన్సిస్. అది వాళ్ళ యొక్క జీవిత వైభవం. ఇది ఎలా జరుగుతుందో తెలుసా ఫ్రాన్సిస్? వీటన్నిటికీ వెనక జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? నేను వాళ్ళ మనసులను పసుపు పెట్టడమే కారణం. అంటే నేను వాళ్ళ మనసులను పసుపు పెట్టి వాళ్ళ దేహాలను పోషిస్తూ వస్తున్నాను. సృష్టిలో సృష్టికర్తగా నేను చేసిన అనేక విశ్వ కార్యక్రమములు ఇది ఒకటి. ప్రేమ అంటే ఏమిటో, ప్రేమికుడు అనేవాడు ఎలా ఉండాలో ఇదిగో చూడండి అని నా హమీర్పూర్ ప్రేమికుని సృష్టికి చూపిస్తున్నాను. ఈ విధంగా నేను ఎలా చేయగలిగాను తెలుసా ఫ్రాన్సిస్? వాళ్ళకు నా మీద, నా మాట మీద ఉన్న అపారమైన విశ్వాసం, ప్రేమ, ఆ దైవిక లక్షణాలనే వాళ్ళను నా మీద ఆధారపడేలా చేసింది. ఈ విధంగా వాళ్ళ సర్వ భారాన్ని చక్కగా నా మీద పెట్టినప్పుడు ఆ ప్రేమ సారాన్ని నేను చిక్కగా వాళ్ళకు నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ ప్రేమ ఈ భౌతిక ప్రపంచం దృష్టిలో నిరుపేదలుగా కనపడిన నా అనంతమైన దృష్టిలో వారు నా ప్రేమ సామ్రాజ్యంలో మహారాజులు. ఒక్కసారి ఎవరైనా భౌతిక సంబంధం కలిగినటువంటి లేకపోతే భౌతిక సంపద కలిగిన వాడు నా హమీర్పూర్ బిడ్డ వద్ద ఒక్క క్షణం గడిపితే వాడికే అర్థమవుతుంది వాడు ఎంత నిర్భాగ్యుడో, ఎంత నిరుపేదో. వీటన్నిటికీ వెనక నా హమీర్పూర్ ప్రేమికుడి పాత్రే నా అవతార పాత్రను హాయిగా ఆరోగ్యంగా ఉత్సాహంగా నిర్వర్తించేలా చేసింది ఫ్రాన్సిస్. కానీ ఆంధ్రలోని నా బిడ్డలు మనసు మాటనే వింటూ మనసు మాటను కంటూ మనసునే మనసు మాటతో తరించాలనుకుంటున్నారు. కానీ అలా ఎన్నటికీ ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనసును పోషించుకుంటున్నారు. అలా పోషించుకోవడం వలన నేను చెప్పినటువంటి జీవితం బలహీనపడుతోంది. అందుకే ఆంధ్రలోని నా బిడ్డలు జీవించడం మానేసి బ్రతుకుతున్నారు ఫ్రాన్సిస్. మీకు సృష్టిలోని సర్వ ప్రాణులను ఆడించేది ఏంటో తెలుసా ఫ్రాన్సిస్? ఈ సర్వ ప్రపంచం, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిని ఆడించేది ఎవరో తెలుసా ఫ్రాన్సిస్ అని అడగగానే వెంటనే ఫ్రాన్సిస్ అంటాడు,
నువ్వే కాదు బాబా మమ్మల్ని అందరిని ఆడించేది, కానీ బాబా అన్నాడు నేను కాదు మనస్సు అన్నాడు. ఆడించేది కానీ ఆ ఆడే మనసుని కూడా ఆడించేది నేనే. అటువంటి మనసు యొక్క ముఖ్య కార్యాలయం అంటే మనసు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో తెలుసా ఫ్రాన్సిస్? ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే సృష్టిలోని అందరి మనస్సులను ఈ ఆంధ్రాలో ఉండి అందరిని ఆడిస్తుంది. అది ఆడించే ఆటలో ముఖ్యంగా ముందుండి నాట్యం ఆడేది నా ఆంధ్ర ప్రేమికుడే. కాబట్టి ఇక్కడ నా పని ఏంటో తెలుసా? ఆ నాట్యాన్ని ఆపడమే. అందుకనే నా అవతార విశ్వ కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మనోనాశ నేను ఆంధ్రలోనే నిర్వహించాను. కానీ మనసు ఆడే ఆటలు సాగనివి నా హమీర్పురే ప్రేమికుడి వద్ద. ఎందుకంటే వాళ్ళు మనసుని ఆడిస్తారే కానీ ఆడరు. ఎందుకంటే వాళ్ళు నా ఇచ్ఛ ప్రకారమే నడుచుకుంటారు కాబట్టి. అందుకే మనసు విషయంలో జరిగేది రెండే రెండు విషయాలు. ఒకటి మనోపోషణం, అంటే మనసు మాట వింటున్నా, మనసు చూపే దారిలో పయనిస్తున్నా, మనసు కోరుకున్నట్లు బ్రతుకుతున్నా. మీరు మనసుని పెంచి పోషించినట్లే. ఈ మనోపోషణంలో మోహం యొక్క మొహాన్ని చూస్తూ అది విసిరే ఆకర్షణలకు లోబడి జీవిత పరమార్థాన్ని పూర్తిగా విస్మరించి బ్రతుకును ఈడుస్తున్నారు. ఈ మనోపోషణంలో బ్రతికే వాడినే మాయా మోహితుడు అంటారు. ఈ వర్గంలో ఉన్నవాడే నా ఆంధ్ర ప్రేమికుడు. మనోనాశనం, నా మాట వింటూ నేను చూపినటువంటి మార్గంలో పయనిస్తూ నేను కోరుకున్నట్లు జీవిస్తున్న మీ ప్రయాణం మనోనాశ వైపే కొనసాగుతుంది. ఈ మనోనాశనంలో మోహం యొక్క మోహాన్ని చూసే తీరిక ఎల్లప్పుడూ భగవంతుడే. జీవితాన్ని గడుపుతూ భగవంతుడు చూపిన మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాడు. వాడేనే భగవత్ ప్రేమికుడు అంటారు. వాడే ఆ వర్గంలోని వాడే నా హమీర్పూర్ ప్రేమికుడు. ఈ విధంగా నా మాట విననటువంటి బిడ్డలు వచ్చా నేను ఉండడం వల్ల నాకు మూడు రకాలైనటువంటి అడ్డంకులు కలుగుతున్నాయి ఫ్రాన్సిస్. అది ఏంటో తెలుసా? నేను మీ అందరికీ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం చేసే కార్యక్రమానికి మీరే అడ్డు తగులుతున్నారు. నెంబర్ టూ, నేను మిమ్మల్ని అందరినీ ఏ జీవితం గడపమన్నానో దానికి విరుద్ధమైన బ్రతుకుని ఈడుస్తున్నారు. నెంబర్ త్రీ, మీ అందరి అజ్ఞానం మూలంగా నేను అనంతమైనటువంటి బాధను అనుభవిస్తున్నాను. ఈ విధంగా నా ప్రతి పనిలో నాకు అడ్డంకులుగా మారారు నా ఆంధ్ర బిడ్డలు. అయినా నా పనిని ఎట్టి పరిస్థితుల్లో ఆపనే ఆపను, కానీ ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నేను విపరీతంగా అలసిపోతున్నాను ఫ్రాన్సిస్. ఎంతగా అలసిపోతున్నాను అంటే కనీసం లేచి నిలబడేటువంటి శక్తి కూడా నాకు లేదు ఫ్రాన్సిస్. అందుకనే నేను కొవ్వూర్ మెహర్స్థాన్ లో కూర్చుండిపోయాను. కానీ ఇప్పటికీ నన్ను లేచి నిలబెట్టేటువంటి నా ప్రేమికుడి హస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ఫ్రాన్సిస్. కానీ నా నిరీక్షణ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మెహర్స్థాన్ లో నన్ను చూడగానే నువ్వు దుఃఖించావు. నువ్వు మెహర్స్థాన్ లో ఎందుకు అంతసేపు ఉండలేవో తెలుసా? నన్ను అంత బాధలో చూస్తున్నటువంటి వాడు నా ప్రేమికుడు కాబట్టి. నువ్వు నా ప్రేమికుడు కాబట్టి మెహర్స్థాన్ లో నేను పడే బాధని నువ్వు చూసావు ఫ్రాన్సిస్. నువ్వు చూసావు కాబట్టి ఆ బాధని లేయలేకుండా చాలా అలసిపోయాను ఫ్రాన్సిస్. అలా నన్ను చూసేసి నన్ను చూడకుండా నువ్వు ఒక్క నిమిషం ఉండలేకుండా తిరిగి వచ్చేసావు ఫ్రాన్సిస్. అందుకే నువ్వు ఏడడానికి కారణం అదే. మెహర్ధాం లో ఉత్సాహంగా నన్ను నిలబెట్టారు. మీరు చూస్తే మెహర్ధాం లో బాబా నిల్చొని ఉంటాడు. ఎంత ఉత్సాహం ఒక్కసారి ఆయన కళ్ళలో చూస్తే మనకు అర్థమవుతుంది. అలా నిలబెట్టిన వారే నా హమీర్పూర్ బిడ్డలు. మెహర్ధాం లో నిరుత్సాహంగా కూర్చుని పెట్టేశారు వారే నా ఆంధ్ర బిడ్డలు. అయినప్పటికీ నేను ఒక భరోసాగా ఉన్నాను ఫ్రాన్సిస్. అది ఏంటో తెలుసా? ఎవరి అజ్ఞానం వల్ల నేను ఇంతగా అలసిపోయాను, ఆ అలసట వల్ల కూర్చుంటూ పోయాను, వాళ్ళ చేతని నేను ఉత్సాహంగా నిల్చుంటాను. ఆ బాధ్యత నా ఆంధ్ర బిడ్డదే.
కానీ ఆ క్షణాలు ఎంతో దూరంలో లేవు. త్వరలోనే నా ఆంధ్ర బిడ్డలు నా బాధను అవగతం చేసుకొని నేను చెప్పిన మార్గంలో నడిచి నన్ను ఆనంద భరితుణ్ణి చేయబోతుంది. ఎందుకంటే ప్రేమికుల ద్వారా నేను చేయవలసిన కాదు, ఎంతో మిగిలింది ఫ్రాన్సిస్, అది వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. ఆ పనికి కావలసినటువంటి సామర్థ్యత నా ప్రేమే వాళ్ళందరికీ ప్రసాదిస్తుంది. మళ్ళీ నేను 700 సంవత్సరాలు వచ్చే తిరిగి ఈ సృష్టికి మానవ రూపంలో భగవంతుడిగా వచ్చేసరికి నా ఆంధ్ర బిడ్డలు ఎలా తయారుంటాయో తెలుసా ఫ్రాన్సిస్? ఆంధ్ర ఈజ్ మై హార్ట్. మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత నేను సృష్టికి అవతారానికి వచ్చే సమయానికి నా ఆంధ్ర బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా ఫ్రాన్సిస్? ఆంధ్ర ఈజ్ మై హార్ట్. ఆంధ్ర నా హృదయం అని చెప్పుకునే, నేను సగలంగా సృష్టికి చెప్పుకునేటువంటి స్థాయిలో నా ఆంధ్ర బిడ్డలు ఉండబోతున్నారు. కనుక ఆ విషయాన్ని నేను మీ నీ ద్వారా ఈ సృష్టికి తెలియపరుస్తున్నాను ఫ్రాన్సిస్. ఇదండి మన బాబా మనకు తెలియనటువంటి మెహర్స్థాన్. ఈ విషయం ద్వారా ప్రియతముడు ఫ్రాన్సిస్ వారి ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ విషయాలు ఏంటంటే రెండు విషయాలు, మనం ఎక్కడ ఉన్నాము, మన పయనం ఎటు. ఈ రెండు ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. తాను ఇక్కడ ఈ మెహర్స్థాన్లోనే ఉన్నాను అన్న అవతారుని మాటను మాటగా కాక బాటగా మలుచుకోగలిగితే అదే తాను కోరుకున్న ప్రేమ మార్గం. కానీ ఇక్కడ ఎంతమంది అటువంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నారు? ఇక్కడ మన కళ్ళ ముందు కనబడేది కేవలం ఒక విగ్రహం అనే నీకు ఆ భావన ఉంటే కలలో కూడా నీకు అనుభూతి కలగనే కలగదు. అందుకే మొట్టమొదటిసారిగా కోడూరు కృష్ణారావు గారు మెహర్ బాబాను నీకు ఇక్కడ విగ్రహం స్థాపించాలి బాబా అడిగినప్పుడు వెంటనే బాబా సమ్మతించలేదు. ఎందుకంటే కొన్ని యుగాల నుండి మీరందరూ కూడా కర్మకాండల యొక్క ఊపిలో కూరుకుపోయారు. మళ్ళీ విగ్రహాలు అంటే మళ్ళీ ఆ పాత కథే కొనసాగించుకుంటూనే పోతుంటారు. మీకు కావలసింది, మిమ్మల్ని ఉద్ధరించేది మీరు నమ్మి ఆధారపడ్డ మీ పాత జీవితం కాదు, నేను చెప్పి జీవించి ఆచరించమన్న నవ జీవనం. ఆ నవ జీవనంలోనే మీరందరూ మీది కాని మనసుని విడిచి మీ వాడైనటువంటి నన్నే పట్టుకుంటారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ముగిద్దాము. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి, బాబాకి ఇప్పుడు కూడా పూలంటే అలర్జీ అండి. పూలంటే ఇప్పుడు బాబాకి అలర్జీ ఉండేది. ఎప్పుడు తనకు మాలలు వేయవద్దని, తాను వచ్చింది ఆ పూల మాలలతో సన్మానాలు చేయించుకోవడం కోసం కాదని, అది నా దృష్టిలో చాలా చాలా అగమమైనదని బాబ లెక్కలేనని సార్లు చెప్పారు. అయినా మనం మాట వినడం లేదు. ఒకసారి మెహర్ బాబా గురుప్రసాద్లో దర్శనమిస్తున్నటువంటి సమయంలో ఇలా చాలా మంది మన ఆంధ్ర ప్రేమికులే బాబ పూల మాలతో తెస్తూ బాబ మెడలో వేసేవారు. అలా వేస్తున్నప్పుడు ఈ రుచికి నిజంగా ఏడ్ చేసేవాడు. ఎందుకు ఏడ్ చేయవాడంటే బాబాకి అలా పూలమాల ఇస్తున్న ప్రతి సమయం కూడా బాబాకి ఎలర్జీ వల్ల భయమైపోతుంది అంటే ఆ మెడ చుట్టూ కూడా రెడ్డిష్ వచ్చేసేదండి. ఎంత రెడ్డిష్ అంటే బాబా విపరీతమైన బాధపడేవాడు. ఆ బాధ కానీ ఆ యొక్క ప్రేమమూర్తిగా పూల మాత్రం ఆ యొక్క చిరుమంద హాసం మాత్రం చెరిగేది కాదు. కానీ ఇది చూస్తున్నటువంటి ఈరుచి మాత్రం ఏడ్ చేసేవాడు. ఏడుస్తున్నప్పుడు ఏం చేసేవాడంటే తీసే బాబా మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వేస్తున్నప్పుడు అంటే ఎలా ఈ రుచి ఎలా చెప్పమంటావు చెప్పు. నా ప్రేమికుడు ఎవరైతే ఉన్నాడో వాడు 10 రూపాయలు పెట్టేసి నాకు మెడలో మాల వేయడానికి వచ్చినప్పుడు నేను వేసుకోకపోతే వాడి తలంపు ఎలా ఉంటుందో తెలుసా? 10 రూపాయలు పెట్టేసి నేను అవతార మెహర్ బాబాకి మాల కొన్నాను, కనీసం 10 నిమిషాలు కూడా మెడలో వేసుకోలేదే అని నా యొక్క ప్రేమికుడు బాధపడుతున్నాడు. ఈరోజు ఎలా ఉండే చెప్పు, అది వాడి యొక్క స్థితి ఎలా ఉన్నాడు. అందుకనే వాడిని ఆ లోయెస్ట్ ఆఫ్ ది లో అన్నాను. కనుక అప్పటికీ అప్పుడు ఈరోజు చెప్పినటువంటి మంచి సందేశం ఏంటంటే ఆ ఒక సూచన ఏంటంటే అందుకనేసి మన యొక్క చాలా దర్శన కార్యక్రమంలో బాబా మాలను వెనకేసుకుంటారు. బాబా మాల వెనకేసుకోవడం అనేది అది కొత్త స్టైల్ కాదండి, అది కొత్త స్టైల్. బాబా చాలా బాగున్నాడు ఫోటోస్ తీసుకుంటా ఇంట్లో పెట్టుకుంటాం కాదండి, అది ఈరుచి ఒక ప్రేమికుడు మాత్రమే తెలుస్తుంది ప్రీతముడి బాధ. అలా బాధపడుతున్నప్పుడు వెనకేసినప్పుడు ఏంటంటే బాబాకి కనీసం తీస్తే బాబా బాధపడతాడు, వేసుకోకపోతే ప్రేమికుడు బాధపడతాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నప్పుడు వచ్చేసి ఏం చేశాడంటే అప్పుడు వెనక వేశాడు. వెనక వేసి పడలేదు అతను 10 రూపాయలు కొన్న వ్యక్తి ఆనందపడతాడు. బాబా దాంట్లో నా మాల ఉంది వెనకేసినప్పుడు అప్పుడు వచ్చేసి ఒక్కసారి బాబా మీరు చూస్తే కళ్ళలో ఒక రకమే. ఇది ప్రేమికుడు తపన. ప్రీతం ఎంత బాధపడుతుంది చూడలేడు. కనుక మన అందుకని ఒక్కసారి ఇక్కడ ఫోటోలో చూస్తే కూడా ఆ విషయం అర్థం అవుతుంది మనకి.
సో అంటే ఇక్కడ మన ఏంటంటే పరంధాముడైనటువంటి పరమాత్ముడి యొక్క విలువ కేవలం 10 రూపాయలేనా? ఆ 10 రూపాయలు మాల కోసమేనా? ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చింది కేవలం మనం వేసేటువంటి 10 రూపాయలు మాల కోసమే అనే విషయాన్ని ఏలుచు మనల్కి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు చివరిగా. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా మన ప్రియతముడి ఆవేదనను అవగాహన చేసుకొని ప్రియతముడి ఇష్టాలను మన ఇష్టాలుగా, ప్రియతముడి కష్టాలను మన కష్టాలుగా భావించి ఎప్పటికో కాకుండా అలా నిరీక్షించకుండా ఇప్పుడే ఈ క్షణమే ఆయన కోరుకున్న జీవితాన్ని మొదలుపెట్టి మన ప్రియతముడికి చేయూతనిచ్చి ఆయనను నిలబెట్టి మనము ఆయన ప్రేమలో ప్రేమ కోసం ప్రేమతో నిలబడతాం. ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.